ఆనందయ్య మందు పంపిణీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నకిలీ వెబ్సైట్ తయారు చేసి లక్షలు కాజేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాకాని కౌంటర్ ఇచ్చారు. కావాలనే తనపై బురద చల్లుతున్నారని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు ఆయన. అయితే కాకానివి దొంగ ప్రమాణాలంటూ కొట్టిపారేస్తున్నారు సోమిరెడ్డి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ పక్క రోజు దాన్ని డిలీట్ చేసి రాత్రికి రాత్రి దాన్ని రిమూవ్ చేశారు. జూన్ 2 11 గంటలకు ఇన్స్టాల్ చేశారు childi.com. 167 రూపాయలు మందు రేటు పెట్టారు. ఆయన ఒక మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డి, ఆల్రెడీ నీకు ఇన్ని వీడియోస్ చూపిస్తా, ఆన్లైన్లో బుకింగ్స్ కూడా ప్రారంభించేశామని చెప్పి మేమెవరిని చెప్పింది కాదు, ఆనందే చెప్పింది కాదు, గోవర్ధన్ రెడ్డి చెప్పింది చెప్తున్నా. ఒక 100,000 యూనిట్లు రోజుకి తయారు చేసేదానికి అక్కడ ఒత్తిడి చేసి పెట్టుండారు. మొత్తం మళ్ళీ కంట్రోల్లోకి తీసేసుకున్నారు, నిర్బంధంలోకి తీసేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆనందయ్యకి స్వేచ్ఛ రాలే. అటువంటి దాన్ని 167 రూపాయలు పెట్టి ఆనందయ్య ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా ఆన్లైన్లో పెట్టి ఆయన నోటికుండా చెప్పింది ఇప్పుడు మీకు చూపిస్తా. ఆన్లైన్లో ఆల్రెడీ ప్రారంభించేసామని చెప్పింది గోవర్ధన్. ఇది నేనేమంటానంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోండి. ఈ ఏదైతే నకిలీ వెబ్సైట్లో 100 కోట్లు ప్రజల దగ్గర డబ్బు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము దాని మీద డబ్బులు సంపాదించారు కాదు, కనీసం మాకు ఎవరికన్నా ప్రత్యేకించి నాకు సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నా వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను నా కుటుంబం సర్వనాశనమే. అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి భగవాన్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన సాక్షిగా కనీసం దానికి సంబంధించి 1 రూపాయి సంపాదించాలనేటువంటి ఆలోచన కోరిక కలిగి ఉన్నా, సంపాదించడం కాదు అటువంటి ఆలోచన కోరిక కలిగి ఉన్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, నా కుటుంబం సర్వనాశనమైపోతుంది. 2 సంవత్సరాలైంది నీ గవర్నమెంట్ వచ్చి ఏందో పెద్ద చించుకుంటున్నావు కదా, 2 సంవత్సరాలైంది నీ గవర్నమెంట్ వచ్చి నేను నా భార్య నా కొడుకు ఆ 4 దేశాల్లో ఆ 1000 కోట్ల 100 కోట్ల ఏదో ఒకటి చూపించి చావు, చూపించు, దమ్ముంటే చూపించు. నువ్వు నీ ప్రమాణాలు జీవిత కాలం, నువ్వు నిన్న వాడిన భాష బాధాకరం, అయినా దిగమింపు ఉన్నాం, నేను తిరిగి ఆ భాష మాట్లాడగలనా? రాదు, మాకు నేర్పిలే, మా తల్లిదండ్రులు నేర్పి మేము అంటే పెరిగాము.